హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ దిస్ ఇస్ ప్రతికేశ్వర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే చంద్రయాన్ 2 గురించి. ఈరోజు చంద్రయాన్ 2కి సంబంధించి చాలా ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, చంద్రయాన్ 2 ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ల్యాండర్ని కనుక్కున్నారు, ఎక్కడుందో లొకేట్ చేయగలిగారని చెప్పి అంటున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే ఇది శుభపరిణామం. అండ్ అసలు ఈ చంద్రయాన్ 2కి సంబంధించి ప్రయాణం ఎలా కొనసాగింది, అలాగే దీని వెనకాల ఎలాంటి కృషి ఉంది శాస్త్రవేత్తలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన సైంటిస్ట్ గురించి చెప్తాను. మన సైంటిస్ట్, మన భారతదేశంలో ఉన్న సైంటిస్ట్ ప్రపంచ దేశంలో కెల్లా నాకు తెలిసి శక్తివంతమైన సైంటిస్ట్. ఏ రకంగా శక్తివంతం అంటే, మేధస్సు పరంగా, నాలెడ్జ్ పరంగా మన సైంటిస్టులు అందరూ కూడా చాలా పవర్ఫుల్. ఏ విధంగా అంటే, ఎక్కడ మనం ఏది చూసుకున్నా మన సైంటిస్ట్ కంపల్సరీ ఆ దేశానికి సంబంధించిన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు మన పేరుని, మన భారతదేశాన్ని టాప్లో పెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రయాన్ 2 విషయంలో కే శివన్ గారిని మనం చూస్తే కనుక, కే శివన్ గారు చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి అండ్ ఆయన తమిళం మీడియాలో చదువుకున్నారండి. తమిళం మీడియా అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుగు మీడియం అని ఎలా ఉంటుందో అట్లా తమిళం మీడియంలో చదువుకున్నారు ఆయన. సో ఆయన తమిళం మీడియంలో చదువుకున్నా కూడా ఆయన నాలెడ్జ్కి ఎటువంటి ఆటంకాలు రాలేదు. అండ్ అలాగే ఆయన ఇస్రోలో జూనియర్ సైంటిస్ట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆయన ఏంటంటే, ఈ రాకెట్కి సంబంధించి వాటిపైన రీసెర్చ్ చేస్తూ మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మీరు చూస్తున్నారు ఆయనకున్న స్థాయి ఏంటనేది ఈరోజు. సో కే శివన్ గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా అంటే, ఎప్పుడైతే మొన్న కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయిందో, ఇది మన చంద్రయాన్ 2కి సంబంధించి చాలా బాధపడటం జరిగింది, అలాగే మోడీ గారు వారిని ఓదార్చడం జరిగింది. అసలు ఈ చంద్రయాన్ 2కి సంబంధించి ఇప్పుడు నేను మన శివన్ గారి గురించి చెప్పాను, అలాగే చంద్రయాన్ 2 జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు చంద్రయాన్ 2 అనేది ఏదైతే ఇది ఉందో, ఇది యాక్చువల్గా ఏంటంటే రష్యా మనం కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా. సో అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడే ఇది పటాలకి ఎక్కాల్సింది. సో ప్రభుత్వాలు మారడం అవన్నీ కూడా ఏంటంటే, వాస్ చేంజెస్ వల్ల చంద్రయాన్ 2 అలా పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చి. ఇంకోటి ఏంటంటే, అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశానికి మిత్రదేశం అయిన రష్యా, అంటే మీకు ఒకసారి మనం రష్యా గురించి మాట్లాడుకుంటే, వన్స్ అపాన్ ఎ టైము ఈ స్పేస్కి సంబంధించి ఎవరి కాళ్ళు పోటీ ఉండేదండి. బేసిక్గా రష్యాకి కానీ అమెరికాకి కానీ పోటీ ఉండేది. ఎలా అంటే, రష్యా ప్రయోగాలు చేసేది, అలాగే అమెరికా కూడా ప్రయోగాలు చేసేది. అమెరికా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఆల్మోస్ట్ మనిషినే చంద్రుడి పైకి పంపించారు, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఫ్లాగ్ కూడా పెట్టారు వాళ్ళు. అయితే ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది ఇప్పటికీ చాలామందికి, అదేంటంటే ఫ్లాగ్ ఎగురుతుంటుంది. సో అది యాక్చువల్గా ఏంటంటే మూన్ పైన ఎయిర్ ఉండదు అంటారు. సో ఓకే, ఎనీవే ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. ఇప్పుడు మనం దాని గురించి మనకు అదంత పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి అయితే మనం కీర్తి ప్రతిష్టలు మనం టాప్లో ఉంచారు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను అసలు రష్యా టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడ అంటే, రష్యా మిత్రదేశం కదా మనకి, ఎప్పటికప్పుడు మనకి మిత్రదేశం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో ఆయుధాలు కూడా కొనుగోలు చేసాం. అండ్ అలాగే ఎప్పుడు ఎనీ టైం ఏంటంటే, ఒక మిత్రదేశం కింద చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు కానీ మనం కానీ మూవ్ అవుతూ ఉన్నాం ఇప్పుడు వరకు కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ఈ చంద్రయాన్ 2 విషయంలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఏంటంటే, అసలు దాని గురించి పట్టించుకోకుండా అట్లీస్ట్ వాళ్ళ హెల్ప్, అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఒక అగ్రిమెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ జరుగుతుందో, అంటే ఈ హెల్ప్ఫుల్ చేయాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళది కూడా హస్తం ఉన్నప్పుడు, వాళ్ళు మన సైంటిస్ట్ వాళ్ళని పిలిపించుకోవడము, లేకపోతే వాళ్ళ సైంటిస్ట్ కొంచెం హెల్పింగ్ అన్నమాట, అంటే లైక్ మ్యూచువల్ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ఏవైతే ఈ శాస్త్రవేత్తలకు సంబంధించి ఈ ప్రయోగశాలలు ఉంటాయో వాటిలో కూడా ఏంటంటే వాళ్ళు ఒక హెల్పింగ్ ఉంటుంది అన్నమాట. బట్ ఏ రకంగా కూడా రష్యా 100% మనకి ఈ విషయంలో సపోర్ట్ చేయలేదు. సో భారతదేశం స్వయం ఘనత ఇదంతా కూడా.
సో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం వీళ్ళే మన సైంటిస్ట్ టేక్ఆఫ్ తీసుకొని అది మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఓవరాల్గా మన సైంటిస్ట్ సాధించిన ఘనతే చంద్రయాన్ 2. సో ఈ చంద్రయాన్ 2కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఇంతకుముందు మన చంద్రయాన్ 1 వెళ్ళినప్పుడు ఏంటంటే చంద్రయాన్ 1 వెళ్ళినప్పుడు నీళ్లు అంటే చంద్రుడి పైన నీళ్లు ఉన్నాయి అని కనుక్కుంది, మనం అది వరంగా అనుకున్నాం. కనుక్కున్న తర్వాత ఇప్పుడు చంద్రయాన్ 2 ఇప్పుడు ఏంటంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అని రెండు ఉంటాయి బేసిక్గా. సో ఇక్కడ ఏంటంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఇంతకుముందు నార్త్ పోల్కి సంబంధించి వాటర్ ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో ఇప్పుడు సౌత్ పోల్ అంటే ఎవరు టచ్ చేయని విధంగా మనం ఏంటంటే వీఆర్ అంటే మనం వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వబోతుంది సౌత్ పోల్లో. సో ఇక్కడ కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు ఫెయిల్ అవడం వల్ల కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయింది, కానీ బట్ స్టిల్ మనకేంటంటే ఇంకా మనకు సంబంధించి ఇంకా నెట్వర్కింగ్ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఐడెంటిఫై అయిపోద్ది, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మన శాస్త్రవేత్తల కృషి ఉట్టిగపోదు, ఎందుకంటే శివన్ లాంటి ఒక మేధస్సు గల వ్యక్తి అంటే వాళ్ళు కుటుంబాలకి దూరంగా ఉండి వాళ్ళు టోటల్ మన భారతీయ పతాకాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలని వారు పడ్డ కృషి డెఫినెట్గా 100% అది ఉట్టిగా పోదు, వృధా అవ్వదు. డెఫినెట్గా మన చంద్రయాన్ 2 భారీ గ్రాండ్ సక్సెస్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చంద్రయాన్ 1 వాటర్ ఉందని కనిపెట్టింది ఎంతవరకు ఉందో, ఇప్పుడు చంద్రయాన్ 2కి సంబంధించి కూడా డెఫినెట్గా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది కూడా డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. సో వీటిని పక్కన పెడితే మార్స్ అంటే అంతకుముందు మార్స్కి సంబంధించి కూడా మనం ప్రయోగించడం జరిగింది మంగళయాన్. సో ఆ రోజు అప్పుడు కూడా అప్పుడు మనం ప్రయోగించేటప్పుడు పిఎస్ఎల్వితో ప్రయోగించినప్పుడు మనం అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రపంచ దేశాలు అందరూ కూడా మన వైపు చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి అంటే భారతదేశం మార్స్ లోపలికి పంపుతుంది, మార్స్ లోపలికి భారతదేశం పంపుతుంది మంగళయాన్ని. సో పిఎస్ఎల్వి సహకారంతో ఇప్పుడు మ్యాటర్ ఏంటి, ఇది వెళ్తుందా, వీళ్ళు సక్సెస్ అవుతారా అని మొత్తం అందరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే మన శాస్త్రవేత్తలు ఎంత తెలివిగల వాళ్ళంటే ఆ రోజు ఇక్కడి నుంచి మార్స్కి వెళ్ళడం కోసం అంటే కొన్ని డేస్ ఉంటాయి. జనరల్గా ఏమవుతుందంటే కొన్ని రోజుల్లో అంటే మనకున్న 365 డేస్లో మనకున్న కొద్ది రోజుల్లోనే మార్స్ ఎర్త్కి దగ్గరగా వస్తుంది. సో మార్స్ దగ్గరగా వచ్చినప్పుడు కనుక మనం వెళ్ళామనుకోండి అక్కడికి, అప్పుడు మనకి డిస్టెన్స్ తగ్గుద్ది లేకపోతే డిస్టెన్స్ పెరుగుద్ది అన్నమాట. అండ్ ఇంకోటి ఇవన్నీ ఇలా ఉంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడి నుంచి అప్పుడు పంపించినప్పుడు మంగళయాన్ సంబంధించి ఇంధనము కరెక్ట్ ఇక్కడి నుంచి మార్స్కి సరిపోయేంత వరకే ఇంధనం ఉంది. ఏమాత్రం ఇది అటు ఇటు వెళ్ళిపోయినా కూడా అంటే ఏదైనా డిస్టెన్స్ ఇప్పుడు జనరల్గా మనం ఒక గూగుల్లో నావిగేషన్ పెట్టుకుంటాం, ఒక అమీర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ఒక నావిగేషన్ పెట్టుకుంటాం. అమీర్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి నావిగేషన్ పెట్టుకున్నప్పుడు అమీర్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి డైరెక్ట్గా వెళ్తేనేమో పర్ఫెక్ట్, ఎంతైతే మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టుకున్నామో ఓ లీటర్ పెట్రోల్ లేకపోతే హాఫ్ లీటరు దానికి ఉన్న మైలేజ్ బట్టి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. అదే కనుక ఒకవేళ మనం పిచ్చిగా అన్ని రూట్లు వెళ్ళి ఏమవుద్ది, అలాగే సేమ్ థింగ్ ఇక్కడ జరిగింది. అదే ఏంటంటే కరెక్ట్గా ఉంది ఫ్యూయల్ కరెక్ట్గా ఏంటంటే అంటే అందరికీ ఒక టెన్షన్ అంటే లైక్ ఎంత శాస్త్రవేత్తలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఏదో ఒక టెన్షన్ అనమాట. ఎందుకు అంటే కరెక్ట్గా దానికి ఇంధనం ఆ డిస్టెన్స్ వరకే ఉంది అనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో ఉంది ఆ రోజు మంగళయాన్. కట్ చేస్తే ఏం జరిగింది, దగ్గర వరకు వెళ్ళిపోయింది, ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అవరోధాలను ఎదుర్కొని అంటే ఆ టైంలో ప్రపంచ దేశాలు మొత్తం మనల్ని చూస్తున్నాయి. ఇట్ హ్యావ్ టు క్లియర్లీ అంటే ఒక 300 రోజులు పట్టింది ఇది అక్కడికి వెళ్ళడానికి, మంగళయాన్ పైన మార్స్ దగ్గరికి వెళ్ళటానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేంటి, దానిపైన ల్యాండ్ అవ్వాలి, మార్స్ పైన ల్యాండ్ అవ్వాలి. అసలు ఇది మార్స్ పైకి వెళ్ళి అక్కడ మనం ఏం చేస్తుందయ్యా, అసలు మార్స్ పైకి వెళ్ళి ఇది చేసే ఏం చేస్తుంది, అసలు దీని యాక్టివిటీ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అసలు అక్కడ ఉన్న పిక్స్ ఏవైతే హై క్వాలిటీ పిక్స్ ఉంటాయో ఆ పిక్స్ అన్నీ కూడా ఇక్కడికి పంపడం. అండ్ ఇప్పుడు ఒక విషయం ఏంటి,
సరే ఇవి వెళ్ళి కనుక అక్కడ వెళ్తే ఇది అక్కడికి వెళ్తే కదా అవన్నీ పంపించేది. సో ఇప్పుడు నేను చెప్పినంతవరకు ఏంటంటే ఆల్మోస్ట్ అది స్ట్రైట్ జర్నీలోకి వెళ్ళిపోయింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ ఆఫ్ చేస్తారు, ఇంజిన్ ఆఫ్ చేస్తారు వన్స్ రాకెట్ అంటే దీన్ని పంపించేసిన తర్వాత ఇంజిన్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా మనం కారు 3 రోజులు 4 రోజులు కార్ని మనం తీయకుండా 5 రోజులు 6 రోజులు తీస్తే స్టార్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది మళ్ళీ అక్కడ ఆల్మోస్ట్ అది దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని ఇంజిన్ స్టార్ట్ చేస్తే అది అవుద్దా లేదా అనే ఆలోచన ఉండేది. బట్ మన లక్ ఏంటంటే అది అక్కడ స్టార్ట్ అవ్వడం వెంటనే అండ్ వేగంగా వెళ్తున్న మంగళ్యాన్ ఇప్పుడు అంత వేగంగా వెళ్తుంది. వేగంగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఏ మాత్రం ఇది డిస్టెన్స్ క్రాస్ చేస్తే మార్స్ దాటిపోద్ది, ఆ గ్రహం దాటిపోయి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఫాస్ట్గా వెళ్ళిపోయేది దానికి ఏం చేశారంటే మన శాస్త్రవేత్తలు రివర్స్ అనే టర్న్ తిప్పారు మళ్ళీ. ఎందుకు అంటే దానికి వేగం తగ్గి ఆ వేగం అంతే కదా ఇలా స్ట్రైట్కి వెళ్తుంది, దాన్ని ఎప్పుడైతే ఇట్లా అన్నారో అప్పుడు వేగం తగ్గుతుంది. ఆ వేగం తర్వాత వేగం తగ్గిన తర్వాత ల్యాండ్ చేశారు. సో ఫైనల్గా ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా మార్స్లో అడుగు పెట్టాం అండ్ మార్స్ నుంచి ఇప్పటికీ కూడా మనకి పిక్స్ అవన్నీ వస్తున్నాయి అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా అమ్మో భారతదేశం మామూలుది కాదు, భారతదేశం చాలా గర్వించదగ్గ దేశం, భారతదేశానికి ఏది సాటి రాదు అన్నారు. డెఫినెట్గా మన భారతదేశం గొప్పది కాబట్టి అలా అన్నారు. డెఫినెట్గా గొప్పదే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన భారతదేశం గొప్పదే. మన భారతీయులకు ఉన్న సంపద కానీ, మన భారతీయ సంస్కృతి కానీ, మన భారతీయ శాస్త్రవేత్తలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేరు. మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏ దేశం నుంచి మనం తీసుకున్నది లేదు. బికాస్ ఒక చిన్న విషయం ఎక్కడ ఏది కనుగొన్నా ఏది జరిగినా డెఫినెట్గా భారతీయుడు అనేవాడు ఉంటాడు కదా. సో భారతదేశం గొప్పతనం అంటుంది. ఇక్కడ ఈ మార్స్కి సంబంధించి ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా మనం అది కంప్లీట్ చేసామో మంగళయాన్ సక్సెస్ఫుల్ తర్వాత మనం ఆస్టీస్గా ఇప్పుడు తర్వాత ఏంటంటే చంద్రయాన్ తర్వాత చంద్రయాన్ 2 ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 కానీ చంద్రయాన్ 1 కానీ సరే మనం మార్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇట్స్ ఓకే. ఏంటంటే మార్స్ గురించి నేను మీకు ఎందుకు చెప్పాను ఈ నాలెడ్జ్ అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు మన కాలేజెస్లో ఉన్న పిల్లలకు కానీ లేకపోతే ఇప్పుడు చదువుకునే స్కూల్ పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా సైన్స్. ఇంతకుముందు ఏంటంటే అండి చాలామంది ఏంటంటే మీ పిల్లడు ఏమవుతాడనంటే ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు అంటాడు, కానీ అసలు మనకు కావాల్సింది శాస్త్రవేత్తలు కూడా. ఎందుకంటే సైన్స్ అనేది అంటే ఆ రోజు ఆ మార్స్ పైన వెళ్ళి మనం సాధించిన సక్సెస్ ఏం నేర్పించిందంటే సైన్స్కున్న ఒక గొప్పతనం, గొప్ప వాల్యూస్ నేర్పించింది. అసలు మనకున్న ఈరోజు మనకున్న టెక్నాలజీకి మన దానిలో కనుక ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా బయటకు వస్తే కొత్త కొత్త ప్రయోగాలు అంటే మన భారతదేశం ఇంకా గర్వించదగ్గ శాస్త్రవేత్తలు బయటకు వస్తారు. ఓకే, సో దీన్ని మనం ఇలా ఉంచుదాం కొంచెంసేపు. ఇప్పుడు ఇక్కడ అసలు ఇప్పుడు ప్రతి ఒక్క దేశం అంటే అన్ని దేశాలు కూడా మూన్ మీద ఎందుకు పడ్డాయి, అసలు చంద్రుడి పైనకి వెళ్ళిపోయి ఏమనుకుంటున్నారు అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కొని వాళ్ళు సెటిల్ అవుతారా, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే గొప్ప వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో మనం రిసార్ట్స్లో మనం వెళ్ళి టైం స్పెండ్ చేసినట్టు గొప్ప వాళ్ళు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తారా అంటే వాస్తవానికి ఏంటంటే అసలు చంద్రుడి పైన ప్రతి ఒక్కడు చేస్తున్న ఈ అన్వేషణ చూసారా, అది ఈ పిక్నిక్ స్పాట్ లాగానో లేకపోతే ఏదో అక్కడ ఇల్లు కొనుక్కుందామనో ఈ కాదండి. యాక్చువల్గా వాస్తవానికి అక్కడ ఏంటంటే హీలియం, అంటే హీలియం వాట్ ఈస్ హీలియం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యూక్లియర్ పవర్, ఒక రాకెట్కి సంబంధించి న్యూక్లియర్ పవర్ అది దేనికి పనిచేస్తుంది అంటే ఎలక్ట్రిసిటీకి పనిచేస్తుంది. సో ఎలక్ట్రిసిటీకి పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి దానికి పనిచేస్తుంది అండ్ ఇట్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్లీ అండ్ H2O ఉంది అక్కడ. సో ఆక్సిజన్ ఏమో అక్కడ మనం ఒకవేళ కనుక బేస్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఇది సైంటిస్ట్ బేస్ ఏమైనా చేసి దానిపైన రీసెర్చ్ చేయాలంటేనేమో ఆక్సిజన్ పరంగానేమో అది పనికి వస్తుంది. ఓకే, అండ్ H2O ఇది ఎంతవరకు అంటే లైక్ వాటర్ అనేది ఎక్కడైతే ఉంటుందో జీవం ఉంటుంది అక్కడ, బేసిక్గా జీవం అనేది ఎక్కడ ఉంటుంది, వాటర్ ఉంటే జీవం ఉంటుంది. సో దానిపైన ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు,
సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్క దేశం కూడా ఆలోచించి దానిపైన రీసెర్చ్లు చేయడానికి రీజన్ అయితే ఇది అన్నమాట. అంటే ఒక సౌరశక్తి, ఒక ఏదైతే హీలియంకి సంబంధించి ఒక ఎనర్జీ ఉందో ఆ పవర్, అవన్నీ కూడా ఏంటంటే దానిపైన రీసెర్చ్ చేస్తే ఇంకా చాలా 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 వస్తాయి బయటికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఆ రోజు అమెరికా మరి ఆ రోజు వెళ్ళి ఈ జెండా పెట్టి మేము మూన్ పైన వెళ్ళాము అని చెప్పిన అమెరికా మరి ఈరోజు ఎందుకు ఆ డేర్ చేయట్లేదు అంటే, ఇది చాలా ఖర్చుతో కూడుకుంది బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, డెఫినెట్గా ఎఫర్ట్ చేయగలుగుతారు, బట్ ఇక్కడ ఏంటంటే దీనికి చాలా ఎఫర్ట్స్తో పాటు డబ్బు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారత్ ఇప్పుడు ఈరోజు నెంబర్ వన్ స్థాయికి ఎదుగుద్దా అనే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని సందర్భాలు చూస్తే ఈరోజు మన భారతదేశం ఒక నెంబర్ వన్ స్థాయికి వెళ్తుందేమో అనే విధంగా ఉంది. అంటే మన ప్రయోగాలు కానీ, అలాగే ఈరోజు ప్రభుత్వం సహకరించడం కానీ, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వము చంద్రయాన్ 2కి ఈరోజు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మనం అక్కడ వరకు వెళ్ళగలిగాం. సో ఇది కనుక లొకేటర్ ఫైండర్, ఇది ఫైండ్ కనుక అయితే ల్యాండర్, మనము డెఫినెట్గా ఏంటంటే ఇంకొక పెద్ద పురోగతి సాధించినట్టే. అండ్ ఆల్మోస్ట్ ల్యాండ్ ఫైండ్ అవుట్ అయింది అంటున్నారు. సో డెఫినెట్గా ఇది మనకు చాలా సుపరిణామం, అంటే ప్రపంచ దేశాలకి సవాలు విసిరేలాగా మన భారతదేశం ఎదుగుతుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. డెఫినెట్గా భారతదేశం గర్వించదగ్గ దేశం అవుతుంది ప్రపంచంలో. వీఆర్ గోయింగ్ టు బీ వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాక మార్స్కి సంబంధించి చెప్పాను కదా, మంగళయాన్. మార్స్కి సంబంధించి మనది చాలా తక్కువ బడ్జెట్ అప్పట్లో. ఏది మనం ఇప్పుడు చేసినప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసాం. అదే ఇతర దేశాలు, అంటే మనం వేరే వాళ్ళని మనం విమర్శించలేం కానీ ఇతర దేశాలు చేసిన వాటి ఖర్చుతో పోల్చుకుంటే భారతదేశం ఖర్చు చాలా తక్కువ. సో మన శాస్త్రవేత్తల గొప్పతనం అండ్ మన వాళ్ళకి దానిపైన ఉన్న అంకితభావం, అంటే ఈరోజు మనం చూస్తున్నామండి నిలువెత్త నిదర్శనం. కే శివన్ లాంటి వారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక తమిళ మీడియం లాంటి ఒక స్కూల్లో చదువుకొని ఈరోజు ఇంత అత్యున్నత స్థాయికి ఎదిగి ఈరోజు కుటుంబాలని దూరం పెట్టుకున్నారు వాళ్ళు. కుటుంబాలు, వాళ్ళకి కుటుంబాలు ఉండవు. ఎందుకంటే మరి వాళ్ళు అన్నీ సైంటిస్ట్, వాళ్ళు అన్ని ప్రయోగాలు అవన్నీ చేయాలంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. సో వాళ్ళంతా ఇదంతా ఎవరి కోసం అంటే, ఇది డెఫినెట్గా మన కోసం. టెక్నాలజీ పెరిగితే రేపొద్దున ఆపర్చునిటీస్ పెరిగితే, సైన్స్ అనేది పెరిగితే రేపొద్దున ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అయ్యి ఇంకా ఆపర్చునిటీస్ అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. సో తప్పకుండా చంద్రయాన్ 2కి సంబంధించి అయినా, చంద్రయాన్ 1కి సంబంధించి అయినా, ఇవన్నీ మార్స్కి సంబంధించి మంగళయాన్ అయినా సరే, ఇవన్నీ కూడా ఓన్లీ బికాస్ మన భారతదేశం యొక్క ఏదైతే ఎదుగుదల అండ్ అట్ ద సేమ్ టైం మన శాస్త్రవేత్తల గొప్పతనం, అలాగే మన ప్రభుత్వాలు మన భారతదేశం దేనిలో కూడా ఈరోజు తీసుకోలేదు, అన్నింటిలో కూడా మేము ముందున్నాం అని చెప్పి మోదీ గారి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. సో తప్పకుండా మనం అందరం కూడా గర్వపడాలి భారతీయులుగా పుట్టినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసుకున్న అదృష్టం భారతీయులుగా పుట్టడం. సో భారతీయులుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. సో మనందరం గర్విద్దాం. మేరా భారత్ మహాన్. అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియపరచండి, డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో తప్పకుండా ఆదరించండి, అంటే అన్ని రకాల వీడియోస్ పెడతాను నేను. సో ఏదైనా ఉన్నా కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవడం నేను మీతో రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న చాలా మందికి, అంటే ఇప్పుడు ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది, వాళ్ళన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం పాటిద్దాం. డెఫినెట్గా వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ షేర్ ఇద్దాం. ఎందుకంటే మన భారతదేశం గొప్పతనం మామూలుది కాదు, ప్రతి చోట కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం చాటుకుంటూ ముందుకెళ్దాం. సో ఇదండి ఇది ఈరోజు టాపిక్. సో మళ్ళీ మరో కొత్త టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ ప్రతీకేశ్వర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్.